ఆనా కొడుకులు ఈనా కొడుకులు అని చెప్పి బూతులు తిట్టిన దానికి మూడు రాజధానులు కావాలంటే వద్దంటున్నారు. అవసరమైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి అని చెప్పి, సెటిల్మెంట్లు చేసుకోండి, భార్యలకు డబ్బులు ఇచ్చి అని చెప్పి చెప్పినటువంటి మాటలకే ముఖ్యమంత్రి గారు ఈ రకంగా కనుక చేస్తే సమాజం ఎలా పోతుంది, మన అక్క చెల్లెళ్ళు ఆడపిల్లల పరిస్థితి ఏంటని చెప్పి అడిగినటువంటి సందర్భం. కానీ వీటన్నిటిని డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? చంద్రబాబు దగ్గర నాలుగు మీడియాలు ఉన్నాయి, మాకు ఒకటే సాక్షి. నాలుగు మీడియాల్లో ఇటు మీద డిబేట్ రాకూడదు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 22A లోంచి తీసేసినటువంటి కార్యక్రమాలు కానీ, అమరావతి పేరుతో ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో లక్షల ఎకరాలనే గ్రీన్ జోన్లు, 22A ఎస్ఎన్ ల్యాండ్, పట్టా ల్యాండ్, ఏంటి జమీందారీ పట్టా, కండిషనల్ పట్టా అని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల మీద డిబేట్ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాడు నేడు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అనేక కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు. జరగకూడదు అంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్తో మొన్న మాట్లాడిచ్చారు, బూతులు తిట్టించారు, దాని మీద ముఖ్యమంత్రి గారు నిన్న బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్పారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకి మూడు రాజధానులు వచ్చి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, లేకపోతే ఆడపిల్లలందరినీ కూడా వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు 5 కోట్లు ఇవ్వగలిగినాడు, 5 కోట్లు 5 లక్షలు ఇవ్వగలిగినాడు, 5 లక్షలు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోవాలా, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పిన దాని మీద డిబేట్లు జరగకూడదని చెప్పి నిన్న దత్తపుత్రుడిని పక్కన పెట్టి ఉత్తుత్తి పుత్రుడు ఉన్నాడు ఇంకోటి పొప్పుగడికి, ఈ 420 గడికి వాడిని పట్టుకొచ్చారు లైన్కి. వాడేముంటాడండి, నిన్న ముఖ్యమంత్రి పిల్లి నా కొడుకు అంట, ప్యాలెస్ పిల్లి నా కొడుకు ముఖ్యమంత్రి అని చెప్పి వాగిన నా కొడుకు ఎవడు? ఇప్పుడు వాడు వాగుతాడు, నేనేమన్నా మారితే మేము బూతులు తిట్టామని చెబుతారు. అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి, ఈ పనికి మాలిన పొప్పు నా కొడుకు, ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు. ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి. లోకేష్ గడ్ ఏం తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు, కొడాల నాని ఏం తిట్టాడు, జోగి రమేష్ ఏం తిట్టాడు, పేరు నాని ఏం తిట్టాడు, దీని మీద డిబేట్ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద డీబీటీ ద్వారా బటన్ నొక్కి 179,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద, ఇంటింటికి ఇచ్చేటువంటి హౌసింగ్ మీద, వీటి మీద ఏడు మీద డిబేట్ జరగకూడదు. నాడు నేడు మీద ముఖ్యమంత్రిని పట్టుకుని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పొప్పుగాడు 210 గాడు. వీడికి జయంతికి వద్దని తేడా తెలదు.